Hi, hello, good evening. I am Devipya, your lecture teacher. Manamo real numbers ki sambandhinchi chapter ki sambandhinchi important problems ani cheppukuntu vastunnam. Ee logarithms lo kuda important problems cheppamo. Tarvata dantlone inkonni problems manam try chedam. Ee real numbers chapter whole chapter ki sambandhinchi 2 marks ki 1 mark ki vaste ela cheyali. Okay? Chuddam first manaki ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్సే. ఫస్ట్ చూడండి, ఈజ్ లాగ్ 81/3 ఈజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్ అంటున్నాడు. సో లాగ్ 81/3, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేద్దామంటే లాగ్ 81ని కనుక మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 27s 3 9s 3 3s అంటే ఏమనొస్తుంది, 3 to the power of 4 base 3. మనకు తెలుసు కదా లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం బేస్ ఏ ఉంటే ఎం లాగ్ ఏ బేస్ ఏ అని రాసుకోవచ్చు అని. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నామంటే 4 log 3 base 3 మనకు తెలుసు కదా లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని. సో 4 into 1 దట్ ఈస్ ఈక్వల్ టు 4. ఇప్పుడు 4 అనేది రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా? డెఫినెట్లీ దిస్ ఇస్ రేషనల్ నెంబర్. సో హియర్ 4 ఈస్ రేషనల్ నెంబర్. కాబట్టి ఇది రేషనల్ నెంబర్ కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు, వాట్ వి కన్క్లూడ్ దట్ లాగ్ 81/3 ఆల్సో, లాగ్ 81/3 ఆల్సో రేషనల్ నెంబర్. ఓకే, సో ఇట్లా మనము ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది 2 మార్క్స్కైనా రావచ్చు లేదా 1 మార్క్కైనా రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం పూర్తిగా చేసిన తర్వాతనే చెప్పాలి, డైరెక్ట్గా ఆన్సర్ చెప్పడానికి లేదు. ఓకే, పూర్తిగా లాగ్ 81/3 ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్ అని రాయడానికి లేదు, జస్ట్ మనం దాన్ని చెప్పి దాని ఆన్సర్ కనుక్కొని అప్పుడు చెప్పాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఎక్స్పాండ్, దీని ఎక్స్పాన్షన్ చేయమంటుండ్రు. సో లాగ్ 1025/32. సో ఎప్పుడు కూడా 1025ని ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 2 10, మళ్ళీ 12 మిగులుతుంది, 5 2 10, 5 5s. ఓకే, నెక్స్ట్ 5 4s, 5 5s, నెక్స్ట్ 5 9s, నెక్స్ట్ 3 3s. ఓకే, సో కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు, లాగ్ 5 ఎన్నిసార్లు వచ్చింది, 3 times 5³ × 3² / ఫస్ట్ 32ను కూడా మనం చేద్దాం. 32ను చేస్తే 2 16s 2 8s 2 4s 2 2s ఎన్నిసార్లు వస్తుంది, 2 పవర్ 5. ఇప్పుడు మనకి తెలుసు లాగ్ ఎం బై ఎన్ ఉంటే మనం ఏం రాస్తాం, లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్, అవునా? సో ఇప్పుడు మనం లాగ్ 5³ × 3² − log 2 పవర్ 5. ఓకే, మనకి ఇంకొక ఫార్ములా ఉంది, లాగ్ ఎం ఇంటూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్. సో ఇక్కడ ఇది ఎం ఇంటూ ఎన్ కాబట్టి లాగ్ 5³ + log 3² − log 2 పవర్ 5. సో మళ్ళీ మనం ఇంకొక ఫార్ములా ఉపయోగించాలి, లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఏ. సో ఇక్కడ 3 log 5 + 2 log 3 − 5 log 2. ఇంకెంతకంటే ఎక్స్పాండ్ చేయడానికి రాదు, సో దిస్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఫార్మ్ ఆఫ్ దిస్ వన్. సో మనం ఇలా ఎక్స్పాండ్ చేసేసి కూడా ఆన్సర్స్ మనం చెప్పొచ్చు. ఓకే, రైట్, ఇంకొక ప్రాబ్లానికి వద్దాం. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లము, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ప్రతిదానికి ఎగ్జాంపుల్ ఇవ్వమంటుండు. 1 చూడండి, ఇక్కడ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనేటట్టుగా మనము ఎగ్జాంపుల్ మనం ఇవ్వాలి. సో ఫస్ట్ దానికి లెట్ అస్ టేక్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఏమైనా సరే తీసుకుందాం. ఓకే, ఇర్రేషనల్ నెంబర్స్ టెస్టేక్ ఇర్రేషనల్ నెంబర్స్, నేను √2 √50 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రోడక్ట్ చేద్దాం. ప్రోడక్ట్ అంటే ఏంటి, √2 × √50 కదా. సో ఏమవుతుంది,
root 2 into 50. That is equal to root 100. Root 100 అంటే అర్థం ఏంటి? 10 స్క్వేర్ కదా, 10 స్క్వేర్. ఈ రూట్ యొక్క వాల్యూ ఎంత? 1/2. సో ఇది క్యాన్సిల్ అవుతే ఎంత అవుతుంది? 10. సో మన ప్రొడక్ట్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్స్ ఇస్ ఎ రేషనల్ నెంబర్ అనుకున్నాం. సో ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకున్నాం, మనకు వచ్చింది ఏమొచ్చింది? ఇర్రేషనల్ నెంబర్ వచ్చేసింది. సో ఎగ్జాంపుల్ ఇచ్చేసాం. అలాగే ఇక్కడ ఏమడుగుతున్నాడు? ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. మళ్ళీ మనము లెట్ అస్ టేక్ ఏం చేద్దాము? ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకుందాం, రూట్ 3, రూట్ 7. ఓకే, రూట్ 3, రూట్ 7. ఇది ఇర్రేషనల్, ఇది ఇర్రేషనల్. దీని ప్రోడక్ట్ చేద్దాం, రూట్ 3 ఇంటూ రూట్ 7, దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 21 వస్తుంది. అగైన్ ఇది కూడా మళ్ళీ ఇర్రేషనలే, అవునా? సో మనం ఇట్లా ఎగ్జాంపుల్ ఇవ్వమన్నప్పుడు కొంచెం ఆలోచించి ఎగ్జాంపుల్స్ ఇస్తే సరిపోతుంది. ఈజీగా మనం దీనికి 2 మార్క్స్ మనము గెయిన్ చేయొచ్చు. ఓకే, రైట్. నౌ ఇప్పుడు చూడండి, లాగరిథమ్స్కి సంబంధించి ఇంకొక ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇస్తూ ఉంటాడు, మేబీ ఇది 2 మార్క్స్లో వచ్చే క్వశ్చన్ కూడా రావచ్చు. సో నౌ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 2 పవర్ x + 1 = 3 పవర్ 1 - x. ఫస్ట్ మనము ఈ రెండింటికి కనుక లాగరిథం అప్లై చేస్తే, ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం? అప్లై లాగరిథం ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఆన్ బోత్ సైడ్స్ చేస్తే లాగ్ 2 పవర్ x + 1 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమవుతుంది? లాగ్ 3 పవర్ 1 - x అవుతుంది. ఇప్పుడు మనకి ఫార్ములా తెలుసు కదా, లాగ్ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఏ అని. సో బేస్ ఏమన్నా ఉండాలి, బేస్ 10 నో 2 నో 8 నో, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏది ఉన్నా సరే మనం ఇద ఏమని రాయొచ్చు? x + 1 లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 - x (log 3). ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం, x log 2 + 1 log 2 ఈజ్ ఈక్వల్ టు 1 log 3 - x log 3. ఎక్స్ ఉన్న టర్మ్స్ అన్ని ఒకవైపు తీసుకెళ్దాం. సో x log 2, ఈ -x log 3 ఇటువైపు తీసుకొస్తే ఏమొస్తుంది? +x log 3 ఈజ్ ఈక్వల్ టు log 3 - log 2, ఎందుకంటే +log 2 ఇటువైపు తీసుకొస్తే -log. ఇప్పుడు ఎక్స్ కామన్ తీద్దాం, మీరు రెండింటికి కామన్ తీస్తే ఏమొస్తుంది? log 2 + log 3 ఈజ్ ఈక్వల్ టు log 3 - log 2. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ చూడండి చిల్డ్రన్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు log 3 - log 2 / ఇది ఇటువైపు వస్తే ఏమొస్తుంది? log 2 + log 3. ఇక్కడ మనం రెండు ఫార్ములాస్ అప్లై చేయొచ్చు చూడండి. ఒకసారి లాగ్ ఎంబై ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమని అర్థం? log m - log n, అవునా? సో ఇది ఇటు ఉంది అంటే మనం దీన్ని ఉపయోగించవచ్చు. ఇంకొక ఫార్ములా ఏముంది? log m (n) = log m + log n. సో ఈ రెండు ఫార్ములాస్ అప్లై చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది? log 3/2 / ఇక్కడేమొస్తుంది? log 2 × 3. సో log 3/2 / log 6. ఓకే, సో దిస్ ఈస్ ద ఎక్స్ వాల్యూ అవుతుంది. ఇంతకు మించి మళ్ళీ మనం చేయొద్దు, లాగ్లు ఉన్నాయి కదా అని చెప్పేసి దాన్ని కొట్టేసి మళ్ళీ అది చేయొద్దు. జస్ట్ లాగర్థంలోనే మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు log 3/2 / log 6 అనేది ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ 2 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వచ్చు. ఒకవేళ ఇలాంటివి 2 క్వశ్చన్స్ ఇచ్చి 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మారిన ప్యాటర్న్ ప్రకారం మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్లలో ఇదొకటి ఇంకొకటి కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు. కాబట్టి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, మీరు ఇట్లా చదువుకోండి చిల్డ్రన్. ఓకేనా? ఇంకొక ప్రాబ్లంకి వద్దాం. ఓకే ఓకే, మళ్ళీ మనం 5th ప్రాబ్లంకి వద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు log 3/2 ఇచ్చాడు, వై ఈజ్ ఈక్వల్ టు log 5/2 ఇచ్చాడు, దెన్ log 6750/2 మనం ఎక్స్ అండ్ వై టర్మ్స్లో చెప్పాలి. సో దీనికి సొల్యూషన్ ఎట్లా చేయాలి? ఫస్ట్ మనం ఇచ్చింది రాసుకుందాం, log 6750/2. సో ఫస్ట్ 6750 మనము ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేద్దాం. 5 1 జా, నెక్స్ట్ 5 3 జా 15. ఓకే, 5 5 జా 0, నెక్స్ట్ 5 2 జా 5 7 జా 0, నెక్స్ట్
3 9s are 0. Next 3 3s are 0. Next 3 10s are. Next 2 5s are. Okay. Now ఇప్పుడు చూడండి log ఎన్ని 5 లు వచ్చాయి నాకు 1 2 3 కాబట్టి ఏం రాసుకోవచ్చు 5 క్యూబ్ ఎన్ని 3 లు వచ్చాయి 3 క్యూబ్ ఎన్ని 2 వచ్చింది 1 2 బేస్ 2 ఓకే సేమ్ దీనికి కూడా అంతే log mn ఓ పెద్ద ప్రాబ్లం అని అనుకోకండి log mn log m log n ఇదే ఫార్ములాను ఉపయోగించి ఎక్స్‌పాండ్ చేస్తాం చూడండి log 5 క్యూబ్ బేస్ 2 ప్లస్ log 3 cube base 2 okay plus log 2 base 2 clear ippudu deenni manam em chestam log a power m ante manam em an cheptunnamu m log a avuna m log a so 3 log 5 base 2 plus 3 log 3 base 2 plus log 2 base 2 కింద రాస్తే కొంచెం బోర్డు కనిపిస్తుంది కాబట్టి పైకి రాద్దాం సో ఇప్పుడు 3 log 5 base 2 అనేది log 5 base 2 అనేది ఏంటి చిల్డ్రన్ y కదా కాబట్టి 3y plus 3 log 3 base 2 అనేది దేని ఏ వాల్యూ మనకి ఇక్కడ x వాల్యూ కదా సో x plus log 2 base 2 మనకు తెలుసు log a base a = 1 సో 3y plus 3x plus 1 is our answer అవుతుంది ఇట్లాంటి లెక్కలు కూడా మీకు 2 మార్క్స్ కి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వీటిని చేయండి దాదాపుగా నేను రియల్ నంబర్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరిగింది ఓకే చిల్డ్రన్ వీటిని బాగా తరువగా వీడియోస్ చూడండి ప్రిపేర్ కండి ఒక మోడల్ చెప్పినప్పుడు ఆ మోడల్ క్వశ్చన్స్ వేసుకొని ప్రాక్టీస్ చేయండి మీరు ఎగ్జామ్ లో రియల్ నంబర్ కి సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈ వీడియో సాధారణంగా చేయగలుగుతారు ఓకే సో ఇవన్నీ కూడా సాయి సుధాం శాలినవన్ ఛానల్ లో ఉంటాయి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయాలంటే వాటిని షేర్ చేయండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే చిల్డ్రన్ సో మళ్ళీ మరొక టాపిక్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ బై బై గుడ్ నైట్